అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే ప్రజలపై 9,69 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని, తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 9,69 కోట్ల రూపాయల మేరకు విద్యుత్ ఛార్జీలు భారం ప్రజలపైన మోపడం జరిగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇప్పుడున్న ధరలకే విద్యుత్ను అందిస్తాం, నాణ్యమైన విద్యుత్ను అందిస్తాం, నిరంతర విద్యుత్ను అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల్లో ఇప్పటికీ 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇప్పుడు మరలా 5వ సారికి 3,669 కోట్లు పెంచడం కోసం ఇవాళ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సి డిస్కమ్లకే అనుమతి ఇచ్చింది. ఇది ప్రజలను మోసగించడం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఛార్జీలు, ఎక్కడి నుంచి అయితే మనం పవర్ పర్చేజ్ చేస్తూ ఉన్నామో ఆ పవర్ పర్చేజ్ ఛార్జెస్ దేశవ్యాప్తంగా చాలా గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. తగ్గుతూ ఉన్నప్పుడు ఇవాళ వినియోగదారులపైన ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు అనేదే ఇవాళ పెద్ద ప్రశ్నగా ఉదయిస్తూ ఉంది. అవినీతి దుబారా రెండూ అరికడితే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వస్తుందనే ప్రశ్న కూడా ప్రజల్లో ఉదయిస్తూ ఉంది. 2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపైన యూనిట్కి 90 పైసలు చొప్పున పెంచి ఆ రోజు 1,300 కోట్ల రూపాయల భారం ప్రజలపైన మోపారు. 2020 ఏప్రిల్ మార్చి కరోనాతో అతలాకుతలం అవుతున్న పరిస్థితిలో స్లాబులు మార్చి రాష్ట్ర ప్రజలపైన 1,500 కోట్ల రూపాయల భారం మోపారు. 2021 ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ఆర్డర్ తీసుకొచ్చి కిలోవాట్కు 10 రూపాయలు ఛార్జీలతో 20% ఛార్జీలను పెంచి స్థిర ఛార్జీలు లేవంటూనే వినియోగదారులపైన 2,600 కోట్ల రూపాయలు భారం మోపారు. ఇవాళ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ప్రజల వద్ద నుంచి వసూలు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈనాడు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 3,669 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి ఇవాళ మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ట్రాన్స్మిషన్ కాస్ట్ తీసుకున్నా లేదు బహిరంగ మార్కెట్లో దొరుకుతున్న విద్యుత్ని సగటు యూనిట్ విద్యుత్ కూడా 3.12 రూపాయలకే మనకి వస్తూ ఉంది. ఇవాళ జాతీయ అంతర్జాతీయ మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతూ ఉన్నదనే వాస్తవం అందరికీ తెలిసిందే. అదేవిధంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ను వినియోగించడం వలన మనకు ఫిక్స్డ్ ఛార్జెస్ మెగావాట్కి 5.5 లక్షల నుంచి 3.5 లక్షలకు తగ్గించింది. దీని ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు ఇప్పటి పవర్ నియంత్రణ మండలికి కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కానీ రాష్ట్రానికి 400 కోట్ల రూపాయలు ఆదా అవుతూ ఉంది.